ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ముగిశాయి. ఇక ఏపీలో తుది పోలింగ్ శాతాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఏపీలో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% నమోదైంది. దీంతో ఏపీలో మొత్తం 81.86% పోలింగ్ నమోదైంది. ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ముగిశాయి. ఇక ఏపీలో తుది పోలింగ్ శాతాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఏపీలో రికార్డు స్థాయిలో 80.66% పోలింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% నమోదు కాక, దీంతో ఏపీలో మొత్తం 81.86% పోలింగ్ నమోదైంది. రేపు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కి సంబంధించినటువంటి అంశం సంతంగా ముగిసింది. అయితే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు, పల్నాడు లాంటి ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఎదురుపడి కొట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి, చాలామందికి గాయాలయ్యాయి. ఒకవైపు చూసుకుంటే కనుక పర్సంటేజీకి సంబంధించినటువంటి అంశం 80%పైగా నమోదైంది. గత ఏడాది అంటే 2019కి సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో 79.8% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 80% దాటినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొదటి నుంచి ఊహిస్తున్నట్టుగానే పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరుగుతుందని చెప్పి అంతా కూడా ఊహించారు. అనుకున్నట్టుగానే పెద్ద ఎత్తున మహిళలు, యువత పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి రావడంతో ఓటు హక్కుకు సంబంధించినటువంటి బ్యాలెట్కి సంబంధించి ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, ఎప్పుడు చూసినా కానీ ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా బారులు తీరి మహిళలు, అదేవిధంగా యువత, కొత్తగా ఓటు వచ్చినటువంటి యువతతో పాటుగా సీనియర్ సిటిజన్స్ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ హక్కును వినియోగించుకునేందుకు ఇంట్లో నుంచి తరలివచ్చారు. వీల్ చైర్స్ మీద కూడా తరలివచ్చారు. దీంతో పర్సంటేజ్ కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక, ఇప్పటివరకు జరిగినటువంటి ఇతర రాష్ట్రాల పోలింగ్తో ఊహించుకుంటే పరిశీలిస్తే కనుక ఏపీలో జరిగినటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించి, 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పోలింగ్ 80% దాటడం కూడా ఈసీ హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం, కొన్ని నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమం లాంటి నియోజకవర్గాల్లో 60% మాత్రమే పోలింగ్ నమోదు కావడం, ఇక ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజీ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఓటింగ్కి సంబంధించి ఓటు హక్కు పైన ప్రచారం జరిగినటువంటి తీరు కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు సంబంధించినటువంటి విలువ గురించి అవగాహన కార్యక్రమాలు కావచ్చు, ఈసీ తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఓటు హక్కుకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి చర్చలు ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. అందులో భాగంగానే ఓటింగ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ పెరిగినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. మహిళలు ప్రత్యేకించి పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పెరుగుతున్న, భారీగా పెరిగినటువంటి ఓటు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ పెరిగినటువంటి ఓటు ఎలా ఉంటుంది, ఎవరికి మైలేజ్ ఇస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది రాజకీయ వర్గాల్లో కూడా. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా మొదటి నుంచి కూడా మహిళల్ని టార్గెట్గా చేసుకుని ప్రతి పథకాన్ని, సొంత ఇంటి కళని మొదలుకొని సొంత పథకంగా ఏదైనా ఇచ్చినా కూడా పూర్తిగా మహిళలకే ఇచ్చారు. అదే ఇంపాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంటుందని చెప్పి ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో, 175 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, కేవలం సంక్షేమం పేరుతో అప్పులు తీసుకొచ్చేసినటువంటి సిచ్యువేషన్, దాంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ కూటమి నేతల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ అంశాలపైన ఏదైతే పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పెరిగింది, ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కూటమికి అనుకూలించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగా మూడు రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో పూర్తిగా పెరిగినటువంటి ఓట్ బ్యాంక్తో పాటుగా గతంలో ఏదైతే కోల్పోయిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, అటు కామ సామాజిక వర్గం, అటు కాపు సామాజిక వర్గంతో పాటుగా బీసీ కులాల్లో కోల్పోయినటువంటి బీసీ కులాల్లో కొంతవరకు కూడా ఓట్ బ్యాంక్ చీలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు కూటమికి ప్లస్ అయింది అన్నటువంటి ఒక అభిప్రాయం, ప్రచారం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కీలకమైనటువంటి ఎస్సీ ఎస్టీకి సంబంధించి, మైనార్టీలకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ సంబంధించినంతవరకు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్లో కూడా కొంతవరకు చీలిక వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ఓటింగ్ శాతం కూడా పెరిగిందన్నటువంటి ఒక అభిప్రాయం, ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.
ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చీలినటువంటి ఓట్ బ్యాంక్ కనుక చీలింటే కనుక అది కూటమికి పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మొదటి నుంచి కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 2019లో బీసీ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జయకొట్టినటువంటి నేపథ్యంలోనే 151 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 23 పార్లమెంట్ సెగ్మెంట్లను కూడా కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే హిస్టరీని రిపీట్ చేస్తామో, టార్గెట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళడం, సిద్ధం సభలు ఏర్పాటు చేయడం, మేమంతా సిద్ధం అంటూ ఆ తర్వాత జగన్ కోసం మేమంతా సిద్ధం, ఈ రకంగా రూట్ ప్లాన్తో కూడా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్లో ఆ పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ జగన్ అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల అభిప్రాయం. ఇటు కూటమికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. రాజధాని లేకుండా చేశారు, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు, ఇసుక లభ్యత లేదు, మద్యానికి సంబంధించినటువంటి నిషేధం నియంత్రణ చేస్తామని చెప్పి కూడా ధరలు భారీగా పెరగడం వల్ల కొంతవరకు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఉపాధి అవకాశాలు లేవు. యువత ఎవరైతే వచ్చారో, ఉపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళ ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఈ రకమైనటువంటి అసంతృప్తులన్నీ కూడా కలిసి వచ్చాయి. అందులో భాగంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అందులో భాగంగానే ప్రభుత్వం వ్యతిరేకత మీద పెరిగింది కాబట్టి, ఓట్ బ్యాంక్ పెరిగింది కాబట్టి అది మాకు అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా కూటమి నేతల నుంచి వచ్చింది. మొట్టమే చూసుకుంటే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. భారీ ఎత్తున జరిగే పెరిగినటువంటి 20% వరకు పెరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే జరిగినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి ఇంటికి డీబీటీల ద్వారా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇదన్నీ కూడా కలిసి వచ్చాయి. మహిళలకు సంబంధించి ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి పరిస్థితి, మహిళా షేరింగ్ పెరిగింది, మహిళలు యువత ఎవరైతే కొత్తగా ఓటు హక్కును వినియోగించుకున్నారో వినియోగించుకున్నటువంటి ఓటు హక్కు ఎవరైతే యూత్ ఎవరైతే ఉన్నారో, దాదాపుగా 10 లక్షల పైగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా ఓటు హక్కు పొందారు. వాళ్ళందరూ కూడా ఈసారి ఓటు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంట్లో నుంచి బయటికి రానటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకునేది బయటకు వచ్చారు. అందులో భాగంగానే 80% పైగా ఓట్ బ్యాంక్ పెరిగినటువంటి పరిస్థితి, ఓటింగ్ శాతం పెరిగినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పెరిగినటువంటి ఓట్ బ్యాంకు షేర్ ఎవరిది, నాదా నీదా అనేటువంటి ప్రజా ఒక పోటాపోటీ అభిప్రాయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతుంది. అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నేతలు వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఓటింగ్ శాతం పెరిగింది, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 120కు పైగా సీట్లు దక్కించుకుంటామని చెప్పారు. అయితే టార్గెట్ ఏదైతే 175 టార్గెట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టార్గెట్కి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు, కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఏకం కావడం, ఏకమైనటువంటి పార్టీలన్నీ కూడా కొంతవరకు కూడా ఓట్ బ్యాంక్ చేయలేదు అని చెప్పి భావించినప్పటికీ కూడా చివరిలో కాపు ఈక్వేషన్లో కావచ్చు, కమ్మ ఈక్వేషన్లో కావచ్చు, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, ఇదంతా కూడా తమకు అనుకూలంగా వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయంలో పార్టీ వర్గాలు ఉన్నాయి. అయితే ఇది వచ్చే నెల ఏదైతే రిజల్ట్ అనౌన్స్మెంట్ కౌంటింగ్ జరుగుతుందో అప్పటి వరకు కూడా ఈ అంశాలపైన పూర్తిగా హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా చూసుకుంటే కనుక కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మళ్ళీ మరోసారి విజయం సాధిస్తాం, విజయం సాధించి తీరతాం అన్నటువంటి ఒక ధీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యక్తమవుతుంది. అంతర్గతంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో కూడా ఆయన నిన్న కూడా చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జరిగినటువంటి ఓట్ బ్యాంకుకు సంబంధించి పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ బ్యాలెట్ బాక్స్కి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవీఎం మిషన్ దగ్గర ఎవరైతే ఏ పార్టీకి అయితే గుర్తుతారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఈ ఈక్వేషన్ అంతా కూడా మనకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. దాదాపుగా 102 నియోజకవర్గాల్లో 10,000కు పైగా మెజారిటీ వస్తుందన్నటువంటి ఒక ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం 5,000-8,000 నుంచి మెజారిటీ వచ్చేటువంటి నియోజకవర్గాలు కూడా 25 నియోజకవర్గాలు ఉన్నాయన్నటువంటి ఒక ప్రచారం కూడా ఒక అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇదంతా చూసుకుంటే కనుక పెరిగినటువంటి ఓట్ బ్యాంకు, ఓటు షేర్ పెరిగింది, ఆ ఓటు పెరిగినటువంటి షేర్ ఎవరిది, గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా, ఏదైతే కోల్పోయినటువంటి ఓట్ బ్యాంక్ని టీడీపీ మళ్ళీ తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా లేదా అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటింగ్ జరిగినటువంటి తీరు తర్వాత ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం చర్చలు చేసుకుంటున్నారో, విశ్లేషణ చేసుకుంటున్నారో, ఆ విశ్లేషణలో ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, 102 నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 10,000కు తక్కువగా మెజారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు అన్న ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యక్తమవుతుంది.
ఇంకా మిగిలినటువంటి తక్కువ మెజారిటీలో వచ్చేటువంటి సీట్ల గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే 102 అనేది మ్యాజిక్ ఫిగర్ దాటిపోయాం కాబట్టి అధికారంలోకి వచ్చేస్తామన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతుంది. అట్ ది సేమ్ టైం టీడీపీ కూడా ఏదైతే 2019 తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఉన్నాయో, రాజధాని కోల్పోవడం, 3 రాజధానులు చేస్తామని చెప్పి ఒక రాజధాని కూడా దిక్కు లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అసంతృప్తులంతా కూడా ఆ ఓటింగ్ శాతం పెరిగిన దానిపైన తమకు అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతుంది. ఏదైనప్పటికీ కూడా వచ్చే నెల కౌంటింగ్ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఇరు పార్టీలు, కూటమికి సంబంధించిన నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.